బిగ్ బాస్ హౌస్లో నేను గేమ్ చాలా జెన్యున్గా గా ఆడాను సింపతితో ఆడాను అంటూ చాలా మంది అభిమానులు ప్రతి గేమ్ అంటూ బయట అంతా ప్రచారం చేశారు కానీ నేను బై బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నానో అలానే బయట కూడా అలానే ఉండేదాన్ని కానీ ఏంటి అంటే నేను ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఎప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయితే నేను సింపతి గేమ్ ఆడుతున్నానని సింపతిగా ఎమోషనల్ అవుతున్నాను అంటూ బయట ఎంతగానో ప్రచారం చేశారు అని ఇప్పుడు బయటకు వచ్చాక నాకు అందరి వల్ల అర్థమైంది కానీ నాకు బయట అయితే చాలా మంచి ఫ్యామిలీ దొరికింది అంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి బట్ ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బుల్లి తెరపై మనసిచ్చి చూడు సీరియల్లో లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును అందుకుంది కీర్తి భట్ అయితే కీర్తి భట్ రియల్ లైఫ్ లోకి వెళ్తే కీర్తి రీసెంట్ ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్ లోని కోల్పోయింది ఆ యాక్సిడెంట్ లో తనకి కూడా తీవ్రమైన గాయాలు తగడంలో చాలా రోజులు కోమాలోనే ఉండి బయటకు వచ్చింది కీర్తి కోమాలో నుంచి వచ్చిన చాలా రోజులు తనకంటూ ఫ్యామిలీ లేకపోవడంతో చాలా రోజులు ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది కీర్తి అయితే కీర్తి తనకు కావలసిన ఒక పాపను దత్త తీసుకుంది ఆ పాప కూడా తిని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందే తన అనారోగ్య పాలయ్యి మరణించడం జరిగింది ఆ పాపతో కూడా తన అనాథలా మారింది కీర్తి బట్ అయితే పాప కోసం కూడా చాలాసార్లు బిగ్ బాస్ హౌస్లో చాలా ఎమోషనల్ అవుతూ వచ్చింది తన ఫ్యామిలీ కోసం కూడా కీర్తి